నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశం. గవర్నర్ విశ్వభూషణ్తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ రమేష్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘ చర్చ. గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. రానున్న 4 ఏళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కార్ కసరత్తు. జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారు. గుంటూరు జడ్పీ పీఠం ఎస్సీ మహిళకు కేటాయింపు. నానాటికి ఉధృతమవుతున్న రాజధాని ఉద్యమం. అమరావతి ప్రాంతంలో వినూత్న రీతిలో ఆందోళన చేపట్టిన రైతులు 3 రాజధానుల ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని డిమాండ్. కరోనా వైరస్ పై ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సీఎం జగన్ అన్నారు. తగిన జాగ్రత్తలు సూచించడంతో పాటు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా వైరస్ ముందస్తు నిరోధక చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనుమానిత కేసులు ఉంటే వెంటనే వారికి వైద్యం అందేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్ నిరోధంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉండదని రాష్ట మంత్రి ఆళ్ల నాని అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ పై వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రతి హాస్పిటల్లోనూ ఐసోలేషన్ రూములు, వార్డులు ఏర్పాటు చేసి వైద్యులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మాస్కులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ టెస్టింగ్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అతను కూడా ఆరోగ్యవంతంగా కనపడటం వల్ల అతను కూడా డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మేము ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవ్వరూ కూడా భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు ఎవ్వరూ కూడా కరోనా వైరస్ బారిన పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఒక్క కరోనా కేసు కూడా, కరోనా వైరస్ సంబంధించినటువంటి కేసు కూడా నమోదు కావడలేదు. ఈరోజు ఉదయం కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద 3 గంటల పాటు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఉన్నతాధికారులతో అందరితో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వచ్చే 4 ఏళ్లలో 30 లక్షలకు పైగా పేదలకు గృహాలు నిర్మించే లక్ష్యం పెట్టుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఉగాది నాడు 26.6 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం బృహత్తర కార్యక్రమమని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో చర్చించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై గవర్నర్కు వివరించారు. ఎన్నికల నిర్వహణపై గవర్నర్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్ను ప్రభుత్వం ఖరారు చేసింది. 13 జిల్లాల జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరు జడ్పీ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించారు. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు చేపట్టిన రిలే దీక్షలు 80వ రోజుకు చేరాయి. ఈ మేరకు రాజధాని రైతులు శుక్రవారం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. స్థానికంగా గల కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అమరావతి రాజధానిని పరిరక్షించాలని కోరుకున్నారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మహిళలు పాదయాత్రను నిర్వహించారు. ఏపీలో 3 రాజధానుల ప్రక్రియను నిలిపివేసే వరకు ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మొన్న పోలీసు అడ్డగించి మమ్మల్ని వెళ్ళటానికి కుదరలేదు. అందుకని ఈసారి అయినా
ఆ దుర్గా మాత అనుగ్రహంతో మా రాజధాని ఇక్కడే ఉండాలని, అమరావతి కొనసాగాలని కోరుకుంటూ దుర్గాదేవిని వెళ్ళాలని కోరుకుంటున్నానికి వెళ్తున్నామండి. అక్కడికి అమ్మవారన్న మా మరిలి జగన్ గారి మనసు మార్చాలని కోరుకుంటున్నాం. మా రాజధాని మాకే ఉండాలి. జై అమరావతి. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హనుమత్ వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 10వ తేదీ అమ్మవారి యొక్క లక్ష్మీ జయంతి కాబట్టి లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు, ఆ రోజు అమ్మని దర్శనమిచ్చినట్లయితే ఈ వరం కావాలంటే ఆ వరం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజున ఉదయం పూట స్వామి అమ్మవారికి పంచామృతాభిషేక కార్యక్రమం, సాయంత్రం శ్రీపుష్పయాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావి తరించవలసిందిగా కోరుచున్నాం. రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద సాగుతున్న రిలే దీక్షలు 69వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం జేఏసీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలను సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు, తెలుగు మహిళా జిల్లా అధ్యకురాలు పోతురాజు ఉమాదేవి ప్రారంభించారు. రాజధాని అమరావతికి జేజేలు పలికారు. రాజధానిని మూడు ముక్కలు చేయవద్దంటూ నినదించారు. రాజధానితో పాటు బీసీ రిజర్వేషన్లు, తదితర ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సీఎం జగన్ కు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల కోటతో రాజధాని దీక్షలకు భంగం కలిగిస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ముప్పాల మన్నవ ఉమాదేవి హెచ్చరించారు. ప్రజలందరూ నమ్మి ఓటేస్తే ఓటేసిన ప్రజలందరినీ కూడా నట్టేట ముంచడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి నెత్తికిపోయిన కళ్ళని మామూలు స్థాయికి తీసుకొచ్చి రాష్ట్రంలో జనానికి అనుకూలమైన పాలన వైపున జగన్మోహన్ రెడ్డి గారు రావటమో, ప్రజల్లో రోత పుట్టి ప్రజాగ్రహానికి గురి కావటమో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకే వదిలేస్తున్నాం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఈ యొక్క ప్రజల దృష్టి మరల్చడానికి తీసుకురావడం జరిగింది. ఎన్నికల నిబంధనల ముసుగులో ఈ యొక్క శిబిరాలను కానీ వీటన్నింటిని కూడా తొలగించే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఏ ఎన్నికల నిబంధనలు వచ్చినా, ఏ ఆంక్షలు, ఏ అణిచివేత ఏది వచ్చినా, ఎన్ని వేధింపులు ఎదురైనా కానీ ఖచ్చితంగా ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. ఈ ఉద్యమాల్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడని తెలియజేస్తా ఉన్నాం. బెల్ట్ షాపులను వైసీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహిస్తే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపి దశల వారీ మద్య నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఏపీకి ఉన్న 6 రాష్ట్రాల సరిహద్దుల నుండి వస్తున్న అక్రమ మద్యాన్ని నివారించడానికి 338 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దశల వారీ మద్య నిషేధం అమల్లో సద్విమర్శలు చేసి పేదల అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా పేరుగాంచి వేలాది బెల్ట్ షాపులు గ్రామాల్లో కొనసాగుతూ ఒక వ్యసనాన్ని ప్రజలకు తెచ్చిన పరిస్థితి గతమైతే, ఈరోజు బెల్ట్ షాపులను సమూలంగా తొలగించి వ్యసనాన్ని ప్రజలకు దూరంగా ఉంచడం జరిగింది. ఈ సంవత్సరం తీసేసిన 20% మద్యం షాపుల్లో అత్యధిక షాపులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపుల్ని తొలగించడం జరిగింది. రాత్రి 8 గంటల తర్వాత మద్యం దొరకని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీనివలన మహిళలు ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు. మన రాష్ట్రానికి సుమారు 6 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి నుంచి అక్రమంగా మద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని నివారించడానికి 338 చెక్పోస్టులని ఏర్పాటు చేశారు. పోలీస్ విభాగంలో అత్యున్నత అధికారిగా ఉండి మంచి పేరుగాంచిన సురేంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తూ ఉంది. ఈరోజు విశాఖపట్నం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో సుమారు 6 మండలాల్లో గంజాయి ఉత్పత్తి అవుతూ ఉంది. ఆ గంజాయిని
తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి పంపిస్తూ అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి గంజాయిని నివారించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండే సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఎన్ బాలకృష్ణ, సిఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో బీసీల గొంతు కోసే చర్యకు ప్రభుత్వం పూనుకున్నదని, అందులో భాగంగానే ప్రభుత్వం జీవో నంబర్ 176 తీసుకువచ్చిందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కుట్రపూరిత రాజకీయం చేస్తూ బీసీలకు రాజకీయంగా ద్రోహం తలపెట్టిందన్నారు. వీళ్ల దాడులు భరించలేక అనేక మంది బీసీ కీళ్ళు సంబంధించిన నాయకులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా చూశాం. అంతేకాకుండా పనిమాల కక్ష కట్టి బీసీల మీద దాడి చేయించి హత్యలు కూడా చేయించడం జరిగింది. ఇవి కాక వీటి మీద ఈ రకంగా చేసిన పిదప తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కొరడా గుళిపించే విధంగా వాళ్ళు చేసిన అఘాయిత్యాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. అరణలపేట శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి 25వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంతాన లక్ష్మి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని ఆద్యంతం కనులారా తిలకించారు. ముఖ్యంగా మార్చి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజున సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణంతో ప్రారంభించి వరుస క్రమంగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి కళ్యాణం చేసుకుని ఈ నెల 10వ తారీఖున విశేషంగా శ్రీ వల్లీ దేవసనా సమేత సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 11వ తారీఖున లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కళ్యాణం తొలగించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు నిర్వహణపై చుట్టుకుంటా రాష్ట వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్ ఈ సమీక్షను నిర్వహించారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగం ముంగిటికి సేవలందించాలని వ్యవసాయ శాఖ అధికారులను స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. సహాయ కమిషనర్ శ్రీకేష్ లత్కర్ తో కలిసి రాష్టంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. రాష్ట ప్రభుత్వం రైతాంగ మేలు కోసం రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందన్నారు. ఇప్పటికే వేలాది కేంద్రాలను ఏర్పాటు చేశామని, మిగతా కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేంద్రాల ద్వారా రైతులకు కల్తీలకు ఆస్కారం లేకుండా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందించాలని అరుణ్ కుమార్ ఆదేశించారు. He said that the government wants to have gram panchayat, even below gram panchayat, that is for every 2,000 farmers. The state government has started what is known as village secretariat system. So at every village secretariat, there will be a facility for the farmer to come and book his inputs. And his inputs will be which are quality tested and certified by the department will be delivered to the farmer at the village and at the army camp. గుంటూరులోని పట్టాభిపురం రైతు బజార్ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. కనీస సౌకర్యాలు లేక అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుంటూరులోని పట్టాభిపురం రైతు బజార్. గతంలో పట్టాభిపురం ప్రాంతంలో ఉన్న ఈ రైతు బజార్ని కోర్టు తీర్పు నేపథ్యంలో కృష్ణాశ్రమంలోకి మార్చడం జరిగింది. అయితే కృష్ణాశ్రమం ప్రాంగణంలో ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని, కొద్ది రోజుల అనంతరం శాశ్వత ప్రాతిపాదికన విశాలమైన ప్రాంతంలో రైతు బజార్ని పెడతామని గతంలో పాలకులు హామీ ఇచ్చారు. కానీ నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా ప్రభుత్వాలు కూడా మారిపోయాయి. కానీ రైతు బజార్కి పట్టిన గ్రహణం మాత్రం వీడలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో కనీస సౌకర్యాలు లేక వినియోగదారులు కూడా అనేక ఇక్కట్లు పడుతున్నారు. దీనికి తోడు రైతు బజార్ సమీపంలో ఎక్కడా పార్కింగ్ సౌకర్యం కూడా లేకపోవడంతో వాహనాలు రోడ్లపైనే నిలిపివేస్తున్నారు.
పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వేరే గత్యంతరం లేక రోడ్లపైనే వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో రైతు బజార్ సమీపంలో నానాటికి ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. పాలకులు ఇప్పటికైనా స్పందించి పట్టాభిపురం రైతు బజార్ని అభివృద్ది చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు వినియోగదారులు కోరుతున్నారు. లేడీస్కి ఇబ్బందిగా ఉంది, కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది, లేదంటే ఏదన్నా మార్చి ఏదన్నా చేయడం వల్ల బాగుంటుంది. ఎందుకంటే రష్ ఉన్నప్పుడు ఫుల్ ఎక్కువ రష్ ఉంది, స్థలం తిరిగేదానికి రష్ చాలా తక్కువ ఉంది, లేడీస్ తిరగలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందరూ లేడీస్ ఉంటే పర్వాలే, జెంట్స్ కూడా వస్తారు కాబట్టి కొంచెం ప్రాబ్లంగా ఉంది. లేదంటే డివైడ్ అన్నా చేయాలి, కొంచెం చాలా ఇరుగ్గా ఉండే కొంచెం పెంచితే పర్వాలేదు, బాగుంటుంది. వెహికల్ అసలు పార్కింగే లేదండి. ఈ బండ్లు పెట్టినామంటే కానీ వెహికల్స్ రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు మాత్రం. పార్కింగ్ ప్లేస్ చూపిస్తే బాగుంటుంది, ఇలాంటివి ఉన్నాయి కదా ఖాళీ ప్రదేశాలు, అని పార్కింగ్ కానీ ఇలాంటి వాటికి ఇస్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రిస్క్గానే ఉంటుంది కదా. వచ్చే జనాలకి బాగా ఇప్పుడే ఉంది, ఇప్పుడే ఉండవు కానీ 11, 12, 8, 9, 10 ఇంటి దాకా మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. ఆ టైంలోనే ట్రాఫిక్ ఇబ్బంది బాగా. మార్కెట్ ఇరుగ్గా ఉందా? మార్కెట్ పర్వాలేదు, ఇబ్బంది ఇబ్బంది దానికి కూడా. ఇరికిరిగ్గా ఉంది కదా, లేస్ తక్కువలో ఎక్కువ షాపులు పెట్టారు, ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అది రష్గా ఉంటుందండి, బాగా రష్గా ఉంటుంది. వెహికల్ పార్కింగ్ బాగా ఇబ్బందిగా ఉందండి, బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్డు మీద పెట్టుకుంటున్నారు సార్, పెట్టారు. మరి ఏం చేస్తాం, ఆల్రెడీ వేరే పార్కింగ్ ఏం చూపించలేదు కాబట్టి ఇక్కడ పెట్టేసాం. పార్కింగ్ లేదు, కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెళ్ళాలన్నా స్కూల్కి అటు ఇటు ఇబ్బంది అవుతుంది. మార్కెట్లో కొంచెం ఇరుక్కు ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంది నడవటానికి, వీలుగా ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, రోడ్ కూడా కొంచెం అటు ఇటు కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. 1978 పలాస సినిమా ఈరోజు విడుదలైంది. విలువలు సందేశాత్మకంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దళిత బహుజన నేతలు వీక్షించి డైరెక్టర్ను అభినందించారు. భూస్వామ్య వ్యవస్థపై అణగారిన వర్గాల తిరుగుబాటును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలానికి పలాస చిత్రం అద్దం పట్టిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఏఎన్పీసీ అధ్యకుడు చార్వాక అన్నారు. 1978 నాటి రోజుల్లోని కథాంశం దళిత బహుజన రాజ్యాధికార సాధన ఆవశ్యకతను నొక్కి చెప్పిందన్నారు. కొత్త నటీ నటులతో డైరెక్టర్ కరుణకుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని అందరూ వీక్షించాలని డొక్కా చార్వాక పిలుపునిచ్చారు. 1978 సిచ్యువేషన్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. ఉన్న పరిస్థితులు చక్కగా తీశారు, మంచి డైరెక్టర్, మంచి కథాంశం కూడా బాగుంది. ఇంకా దళితులు, పేద వర్గాలు, బలహీన వర్గాలు, ఈ వర్గాలు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా అంబేద్కర్ సిద్ధాంతాలని లేకపోతే సమాజంలో ఉన్న సామాజిక సిద్ధాంతాల ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది ఒక మంచి సందేశాత్మక చిత్రంగా కరుణాకర్ దీన్ని తీర్చిదిద్దాడు. ఒక మంచి చిత్రాన్ని అందరూ కూడా చూసి దాని ద్వారా స్ఫూర్తి పొందాలి, దాని ద్వారా సమాజంలో రావాల్సిన మార్పులను ఆహ్వానించాలని చెప్పి ప్రేక్షకులందరూ విజ్ఞప్తి చేస్తాం. వాసవి వంటా క్లబ్ ఆధ్వర్యంలో జీజీహెచ్లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ అగ్రస్థానంలో నిలవడం గర్వంగా ఉందని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని మహిళలను ప్రముఖులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు రజని, కృష్ణకుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ బాబులా, డాక్టర్ రమణ యశస్వి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా మండలకు అతిథులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సేవ చేయడంలో మహిళలు నిరంతరం ముందంజలో ఉండాలని వారు సూచించారు. ఏంటంటే తల్లిదండ్రుల పెంపకంలో లోపమా, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ వాట్సాప్లు కానీ మిగతా కానీ టీవీల ప్రభావానికి లోనయ్యి ఇలా వెళ్తున్నారా? ఇవన్నీ చూసుకుని దీన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. అది మనం ఒక మహిళ చిన్నప్పుడు ఒక కూతురుగా, ఆ తర్వాత ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా అనేక పాత్రలు చాలా చక్కగా పోషిస్తూ ఉంటుంది. అట్లాంటి మహిళని గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి అందరూ ఏ ఇంట్లో అయితే మనం స్త్రీని గౌరవిస్తామో ఆ ఇల్లు చాలా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. అది స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారో అని అంటారు.
సో అట్లాంటి స్త్రీలని మనం గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మన సమాజంలో ప్రతి రంగంలో కూడా ఏ రంగంలోనూ తీసిపోకుండా స్త్రీలు మహిళలు అన్ని రంగాల్లో కూడా చాలా డెవలప్ అవుతూ ఉన్నారు. మరి ఈరోజు అందులో ఎలా సేవా రంగాల్లో కూడా సమాజంలో అందరూ మహిళలందరూ కూడా ఎన్నో సేవలు ఎన్నో రకరకాలుగా అందిస్తూ ఉన్నారు. మరి అలాంటి దాంట్లో ఒకటి వైద్య వృత్తి. వైద్య వృత్తిలో డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ జీవితాలే వాటికి అంకితం చేస్తున్నారు. మనం ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటేనే ఒకరోజు వెళ్ళాలంటేనే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. మరి వాళ్ళ జీవితాలే వాళ్ళ హాస్పిటల్కి అంకితం చేసి ఎంతోమంది రోగుల ప్రాణాలని కాపాడుతూ మరి ఎంతోమందికి జీవితాన్ని ఇస్తున్నారు. అటు మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద పరిమిలో రైతు ఆందోళనలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం నాటి దీక్షల్లో రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమరావతి రాజధానిని తరలిస్తోందని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకుని అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఈ నెలలో ఎన్నికలు పెట్టబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, అన్నీ పెట్టబోతా ఉన్నాడు. మన సత్తా ఏంటో చూపించాలా. ఏకగ్రీవంగా మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మనం ఇక్కడ లోకల్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించినట్లయితే రాజధాని ఇక్కడే వదిలిపెట్టి పోతాడు, అతను ఉంచిపోతాడు. మనకి ఇక్కడ ఇన్ని కోర్టులు, ఇక్కడ హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇవన్నీ ఉండగా అక్కడ అంతా ఇంటర్నేషనల్ కోర్టులో మన పరువును తీసుకెళ్లి పెట్టడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు. మరి ఇక్కడ అన్ని ఇక్కడే కనుక న్యాయం జరిగేటట్టయితే మరి ఇక్కడే న్యాయం జరిగేటట్టయితే అంత దూరం వెళ్ళాల్సిన పనే ఉందండి. అయ్యా మోడీ సారు ఒక్క మాట చెప్పయ్యా, జగనన్నకు రాజధాని ఇక్కడేనని చెప్పు, జగనన్నకు రాజధాని ఇక్కడేనని చెప్పు. అయ్యా మోడీ సారు ఒక్క మాట చెప్పయ్యా, జగనన్నకు రాజధాని ఇక్కడేనని చెప్పు. గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరి, గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరి, చంద్రవంక నర్మదా కావేరి కృష్ణ, ఇన్ని నదులు నీరు మట్టి అందరూ తెచ్చారయ్యా, ఇన్ని నదులు నీరు మట్టి అందరూ తెచ్చారయ్యా, అన్ని జిల్లాల మట్టి అందరూ తెచ్చారయ్యా. అయ్యా మోడీ సారు ఒక్క మాట చెప్పయ్యా. గుంటూరు సమీపంలోని గోరంట్ల గ్రామంలో హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 43వ గుడారాల పండుగ రెండో రోజు కొనసాగింది. పాస్టర్ అబ్రహం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తోటి మనిషిని ప్రేమించడం ద్వారా దేవుని మెప్పు పొందవచ్చునని పాస్టర్స్ పేర్కొన్నారు. 40వ గుడారాల పండుగ వైభవంగా జరిగింది. మానవులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు దేవుని వాక్యంలో సమాధానం లభిస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుండి కూడా చాలా మంది పరిశుద్ధులు, దైవ సేవకులు, విశ్వాసులు మరి ఈ గుడారాల పండుగ వచ్చారు. వారిలో జాన్ డానియల్ గారు అని దైవ సేవకులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. వారు హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చారు, అంటే సిమ్లా దగ్గర సిమ్లా ఆ ప్రాంతం నుండి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ నుండి వారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఇప్పుడు దైవజనులు రెడ్డిపాల్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందజేయబోతున్నారు. వాక్యం చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందరు, తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ప్రఖ్యాత పాత్రికేయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు సంతాప సభను అవగాహన ఆధారంలో నిర్వహించారు. పొత్తూరి మానవతావాది అని పలువురు వక్తలు పేర్కొన్నారు. 5 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో సమాజానికి విశిష్ట సేవలు అందించారని ప్రొఫెసర్ వేణుగోపాల్ కొనియాడారు. ప్రఖ్యాత పాత్రికేయులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు సంతాప సభ అవగాహన కార్యాలయంలో జరిగింది. పలువురు మేధావులు, అవగాహన సంస్థ సభ్యులు పొత్తూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాత్రికేయులందరికీ మార్గదర్శకుడని ఆయన పేర్కొన్నారు. ఆయన మాకు ఇచ్చిన మెసేజ్లు ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రజలకి స్థాయి పెంచాలంటే ప్రజల సైన్స్ అవగాహన పెరగాలి అని ఆయన కూడా కోరుకున్నవాళ్ళలో కూడా అటువంటి పాత్రికేయుడు ఈరోజు మనకి లేకుండా పోవడం జరిగింది. అయితే ఆయన ప్రభావం బహుశా ఈ పత్రికా రంగం మీద కొంతకాలం ఉంటుందని ఆశతోనే మేము మాలాంటి వాళ్ళం ఉన్నాం. మేము నిజంగా ఈ సమాజం యొక్క అవగాహన, అంటే సామాన్యుల యొక్క అవసరాలు తీరేట్టుగా ప్రభుత్వ విధానాలు ఉండాలని నమ్మేవాళ్ళంగా వెంకటేశ్వరరావు గారిని, అటువంటి పాత్రికేయుడిని ఎప్పుడు గుర్తుంచుకుంటాం. కార్యక్రమంలో లాయర్స్ ఫోరం కన్వీనర్ హరి,
అవగాహన కార్యదర్శి కొండా శివరామరెడ్డి, మేధావుల ఫోరం ప్రతినిధి పిఎస్ మూర్తి, ఏపీజేఎఫ్ నాయకులు కృష్ణాంజనేయులు, సిపిఐ నాయకులు ఆలా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కుదింపు నేపథ్యంలో అవలంబించాల్సిన కార్యాచరణపై పాత గుంటూరులో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యకులు కుమ్మర క్రాంతికుమార్ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో సంఘం అధ్యకులు కేసన శంకర్రావుతో పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ను సాధించే దిశగా ప్రభుత్వం పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. బీసీలకు వెన్నుపోటు పొడిచే యత్నాలకు ఐక్యంగా స్వస్తి పలుకుతామని శంకర్రావు హెచ్చరించారు. ఈ బీసీ సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల్ని, వారి యొక్క రాజకీయ ఎదుగుదలని అన్ని రంగాల్లో కూడా తొక్కేసే విధంగా కార్యాచరణ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు, ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ మమ్మల్ని చాలా మోసం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. బీసీలు అణగారిన వర్గాలు, చేతి వృత్తులకే పరిమితమైన ఈ కులాలన్నీ కూడా విద్యలో సరిగా ప్రావీణ్యం లేదు, ఆర్థికంగా రాజకీయంగా కూడా లేనటువంటి పరిస్థితుల్ని వీరి ఓట్ బ్యాంకింగ్గానే వాడుకుంటున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులు మరి పక్కన పెట్టి ఈ యొక్క సామాజిక వర్గాల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా, చైతన్యం చేసే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలు అన్నిటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తుళ్ళూరు మండలం వడ్లమాను గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళగిరికి చెందిన గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి పలువురు మహిళా ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, నేతలు పాల్గొని ఉమెన్స్ డే విశిష్టత గురించి వివరించారు. ఎక్కువ శాతం 2-3 సంవత్సరాలు వ్యవధిలోనే వివాహం చేసుకోవటం, విడిపోవటం జరుగుతోంది. యుక్త వయస్సు పిల్లల్లోనే ఎక్కువగా ఉంటోంది ఇది అని చెప్పేసి టీవీ వార్తల్లో చెప్తున్నారు. ఎందుకని, తెలిసి తెలియని వయసులో వివాహం చేయటం వల్ల ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోలేక ఎవరి భావాలను వాళ్ళు కట్టుబడి ఉండి నేనంటే నేనని పోట్లాటలతోటి విడిపోయి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి మహిళలంతా ఏం చేయాలంటే, ఆడపిల్లలు విద్యావంతులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడే పెళ్లి చేయాలని నేను తెలియచేస్తున్నాను. చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు టెక్నికల్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశం. గవర్నర్ విశ్వభూషణ్తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ రమేష్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘ చర్చ. గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. రానున్న 4 ఏళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కార్ కసరత్తు. జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారు. గుంటూరు జడ్పీ పీఠం ఎస్సీ మహిళకు కేటాయింపు. నానాటికి ఉధృతమవుతున్న రాజధాని ఉద్యమం. అమరావతి ప్రాంతంలో వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టిన రైతులు 3 రాజధానుల ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని డిమాండ్. ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.